సర్వసృష్టికర్తయైన దేవుడు లేడని తలంచేటువంటి కొందరు శాస్త్రవేత్తలు, బైబిల్ సత్యజ్ఞానమని గ్రహింపలేని కొందరు విజ్ఞులకు ఆయన అద్భుత శక్తి ప్రభావాలను, ఆయన సార్వభౌమత్వమును రుజువు చేసే సంఘటన ఇటీవల నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరిగింది. నాసా స్పేస్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న హెరాల్డ్ హిలా అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఆ విషయాన్ని ఈ విధంగా వెల్లడించాడు. కొందరు అంతరిక్ష వ్యామగాములు మరియు శాస్త్రవేత్తలు మేరీల్యాండ్లోని పరిశోధన కేంద్రంలో కొన్ని కంప్యూటర్లతో పరిశోధనలు చేస్తున్నారు. రాబోయే 100 నుండి 1000 సంవత్సరాలలో సూర్యచంద్ర నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలు, వాటి స్థానచలనాలు కంప్యూటర్ ద్వారా అంచనా వేయడమే వాళ్ళ పరిశోధన. రాబోయే శతాబ్దాలలో ఆకాశ నక్షత్రాల స్థానాలను అంచనా వేయడం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఈ కీలక అంచనాల ఆధారంగానే 200 మానవ నిర్మిత శాటిలైట్లు వాటి నిర్దిష్ట కక్షలలో అంతరిక్షంలో పనిచేస్తుంటాయి. ఈ అంచనాలు సెకండ్లు, మిల్లీ సెకండ్లతో సహా ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే శాటిలైట్లు అంతరిక్షంలో గ్రహాలను ఢీకొనే భయంకర విపత్తు కలిగే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో గ్రహాల కదలికలు, వాటి స్థానాలను లెక్కించే ప్రక్రియలో జరిగిపోయిన కాల పరిస్థితులపై కూడా శాస్త్రవేత్తలు ఆధారపడతారు. గడిచిన 1000 సంవత్సరాలలో గ్రహాలు ఏ దినాన ఏ స్థానంలో ఉండినవో ఖచ్చితంగా లెక్కగట్టగలిగే శక్తివంతమైన కంప్యూటర్లు నాసా కేంద్రంలో ఉన్నాయి. తమ వద్ద గల డేటా ఆధారంగా ఈ లెక్కలు కడుతున్న సమయంలో ఒక దినాన ఒక రెడ్ సిగ్నల్ కనిపించింది. 1-2 సార్లు దీన్ని పరిశీలించిన ఈ మిస్టరీ ఏంటో అంతుపట్టలేదు సైంటిస్టులందరికీ. అంటే కాలగమనంలో ఒక రోజు నమోదు కాకుండా పోయింది. ఇది అసాధ్యమని శాస్త్రవేత్తలందరూ తర్జనభర్జన పడ్డారు. ఆ శాస్త్రవేత్తల బృందంలో ఉన్న ఒక క్రిస్టియన్ సైంటిస్టుకు అకస్మాత్తుగా ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. సండే స్కూల్లో ఒక కథ చెప్పేవారు, సూర్యుడు ఒక రోజు అస్తమించకుండా ఆగిపోయాడని. అదే సంగతి తోటి శాస్త్రవేత్తలకు చెప్పాడు. అసంభవం అని అడ్డంగా తలలు ఊపారు. వారికి బైబిల్ తెరిచి యెహోషువ గ్రంథంలోని వాక్యం చదివి వినిపించాడు. యెహోషువ ఇశ్రాయేలీలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోని లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని యెహోషువ గ్రంథంలో చదివి వినిపించాడు. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మాట వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఉండలేదు అని యెహోషువ గ్రంథం 10:12-14 చూపించాడు. కాలం తన పరుగులో ఒక దినం ఆగిందని, సూర్యుడు దేవుని మాటకు లోబడి ఒక రోజంతా అస్తమించలేదని ఈ సత్యవాక్యమును కంప్యూటర్లు కూడా సమర్థిస్తున్నాయి. ఆశ్చర్యచకితులైన నాసా శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు చేయగా ఆగిపోయిన సమయం సుమారుగా 23:20 మాత్రమే అని తేలింది. ఇదేమిటి, 24 గంటలు కదా అవ్వాలి. వారు మళ్ళీ బైబిల్ రిఫర్ చేయగా ఒక చిన్న మాట వారిని మరింత అబ్బురపరిచింది. 13వ వచనం ఇంచుమించు ఒకనాడల్లా అంటే ఖచ్చితంగా 24 గంటలు కాదు అని. ఇంచుమించు అనేటువంటి మాటకు 23:20 మాత్రమే అయి ఉండొచ్చు. మరి ఇంకా 40 నిమిషాలు ఏమైనట్లు, ఈ 40 నిమిషాల తేడా సరిచేయబడినట్లయితే ఆకాశంలో యాక్సిడెంట్లు తప్పవు కదా. మరి ప్రకృతి అంతా ఎలా చక్కగా తిరుగుతుంది అని మరలా శాస్త్రవేత్తలందరూ బైబిల్ వెతికారు. మతిపోయే మరొక సత్యం 2వ రాజుల గ్రంథముల వారు కనుగొన్నారు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగా ప్రవక్తయకు యెషయా యెహోవాను ప్రార్థన చేయగా అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరకు నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోయినట్లు చేశాడు. ఇది రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1:11 కనబడుతుంది. గడియారపు పలక మీద 10 మెట్లు, ఇది డిగ్రీల రూపంలో లెక్కగడితే ఖచ్చితంగా 40 నిమిషాల సమయం మనకు వస్తుంది. యెహోషువ కాలంలో 23:20, హిజ్కియా కాలంలో 40 నిమిషాలు, వెరసి 24 గంటలు అయింది. డియర్ ఫ్రెండ్స్, చూసారుగా బైబిల్ ఎంత గొప్పదో. నాసా శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరిచినటువంటి ఇలాంటి సంఘటనలు అనేకమైన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు కావాలనుకుంటే